బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, యుక్రెయిన్ ఈ యుద్ధాలతో నలిగిపోతున్న ప్రశ్నలకు సంబంధించి వార్తలు చూస్తున్నాం. ఇప్పుడు మరొక అంశం తెర మీదకు రాబోతోంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికీ మీరు బ్రేకింగ్ న్యూస్గా ఆ టెక్స్ట్ని చూస్తుంటారు. దక్షిణ కొరియా, నార్త్ కొరియా ఈ రెండు కూడా ఇక్కడ ఉద్రిక్తతలు మళ్ళీ మొదలయ్యాయి. దక్షిణ కొరియాతో కయ్యానికి కాలు దువ్వుతోంది ఉత్తర కొరియా. దక్షిణ కొరియాతో అనుసంధానించే రోడ్లను ధ్వంసం చేసేందుకు ఉత్తర కొరియా ప్లాన్ చేస్తోంది. యుద్ధం వస్తే దక్షిణ కొరియా దళాలు తమ దేశంలోకి రాకుండా కిమ్ ప్లాన్ చేసుకుంటున్నారు. సౌత్ కొరియా తమ దేశంలోకి డ్రోన్లు పంపిస్తోందని ఉత్తర కొరియా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. దక్షిణ కొరియాపై దాడికి మా దళాలు సిద్ధంగా ఉన్నాయంటోంది ఉత్తర కొరియా రక్షణ శాఖ. ప్రతీకార దాడికి మేము కూడా సిద్ధమంటోంది దక్షిణ కొరియా. దక్షిణ కొరియా సరిహద్దుల్లో భారీగా సైనిక దళాల మోహరింపుకు సంబంధించి అయితే ఈ గొడవకు కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావట్లేదు. ఒకటి మాత్రం విశ్లేషకులు అంచనా వేస్తుంది ఏంటంటే, నేరుగా అమెరికాతో కిమ్ చర్చలకు దిగబోతున్నారా అనే క్వశ్చన్కి సంబంధించి మాత్రం ఇక్కడ ఆ క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతోంది. సౌత్ కొరియాతో కాదు, నేరుగా అమెరికాతోనే మాట్లాడుకోవాలి అనే ఒక అంశానికి సంబంధించి ఆయన ఆలోచిస్తున్నారనేది ఇక్కడ విశ్లేషకులకు సంబంధించి కాస్త దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి సినారియోలో సౌత్ కొరియా అసలు రెండింటి మధ్య ఏం జరిగింది, ఎందుకు ఇటువంటి ఉద్రిక్త వాతావరణం ఒక్కసారిగా రైజ్ అయిందంటే కొన్ని రోజులు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉత్తర కొరియా మీద దక్షిణ కొరియా డ్రోన్లతో దాడులకు ప్రయత్నం చేసింది అనే అర్థం వచ్చేలా డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్ల ద్వారా పాంప్లెట్ని రిలీజ్ చేసింది. ఏది దక్షిణ కొరియా ఉత్తర కొరియా మీద. అయితే ఇటువంటి దాడులు కనుక ఇటువంటి చర్యలు కనుక చేస్తే ఇటు దాడులకు దిగుతామంటూ ఏకంగా హెచ్చరికలు జారీ చేశారు ఉత్తర కొరియా అధ్యక్షుడు, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. దీంతోపాటు ఉత్తర కొరియా దక్షిణ కొరియాకు అనుసంధానించి ఉండే రోడ్లు కావచ్చు, లేకపోతే బ్రిడ్జ్లు కావచ్చు, వాటిని కూల్ చేస్తామంటూ కూడా, సరిహద్దును పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ కూడా ఒక స్ట్రైట్ వార్నింగ్ లాంటిది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. మీరు మ్యాప్ చూస్తున్నారు ఒకసారి ఫుల్ స్క్రీన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంత ఇంపార్టెంట్ సియోల్కి, ఎందుకు అంత ఇంపార్టెంట్ ప్యోంగ్యాంగ్, ఎందుకు అటువంటి ఉద్రిక్త వాతావరణానికి దారి తీస్తుందనే అంశానికి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే, మీరు చూస్తున్నారు బోర్డర్. ఆ బోర్డర్ దగ్గర ప్రస్తుతం ఉత్తర కొరియా సైనికుడిని మోహరించింది. మరీ ముఖ్యంగా దక్షిణ కొరియాకి అలాగే ఉత్తర కొరియాకు ఉన్న రోడ్స్ని బ్లాక్ చేస్తోంది. వీటిని ఇంటర్ కనెక్టివిటీ రోడ్స్ అంటూ ఉంటారు, ఇంటర్ కొరియన్ రోడ్స్ అంటూ ఉంటారు సాధారణంగా. ఇది ఉత్తరం వైపు ఉంటూ ఉంటాయి, వీటిని క్లోజ్ చేస్తుంది. వాటిని బ్రిడ్జ్ని కావచ్చు, లేకపోతే అటు వెళ్ళే మార్గాన్ని సంబంధించి పూర్తిగా ధ్వంసం చేస్తుందనే చర్చ జోరందుకుంటోంది. ఎందుకు ఇప్పుడు దక్షిణ కొరియాకి అది అంత ఇంపార్టెంట్ అంటే కనుక మీరు చూస్తే ఇటు మూడు వైపులా కూడా నీళ్లే ఉంటాయి. అంటే ఇటువైపు జపాన్ ఉంటుంది, అటువైపు చైనా ఉంటుంది, అది వేరే విషయం. కానీ మీరు చూస్తే కనుక పూర్తిగా సముద్రమే. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనుక ఉత్తర కొరియా తన రోడ్డు మార్గాన్ని కనుక బ్లాక్ చేస్తే దక్షిణ కొరియాకు చాలా ఇబ్బందికర వాతావరణం అవుతుంది. సో అటువంటి సినారియో ఇక్కడ మాత్రం ఒకటే ఉంటుంది సౌత్ కొరియా. నార్త్ కొరియా కనుక దాడులకు దిగితే తమ ప్రజల ప్రయోజనాన్ని తమకు ముఖ్యం అంటూ కూడా ఇక్కడ దక్షిణ కొరియా చెప్పడం జరుగుతోంది. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఆ డ్రోన్ల అంశాన్ని ప్రస్తావించుకుందాం. ఎందుకంటే ఇటు దక్షిణ కొరియా తమ మీద, ఉత్తర కొరియా మీద డ్రోన్లతో విరుచుకుపడింది, డ్రోన్లతో ఒక లెటర్స్ని విడిచిపెట్టిందంటూ కూడా ఉత్తర కొరియా ఆరోపిస్తోంది. ఆ ఉత్తర కొరియా ఆరోపణలు ఆ పాంప్లెట్లో ఏముందంటే కనుక హెచ్చరికలు ఉన్నాయి, వార్నింగ్స్ ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉత్తర కొరియా నొక్కి వక్కాణిస్తోంది. అట్ ద సేమ్ టైం ఉత్తర కొరియా తమ మీద డ్రోన్లతో దాడులకు దిగింది అంటూ కూడా ఇన్ఫాక్ట్ సౌత్ కొరియా కూడా ఆరోపించడం జరుగుతోంది. సౌత్ కొరియా ఉత్తర కొరియా ఏం చేస్తుందని చెప్తుందంటే కనుక ట్రాష్ బిన్స్ లేకపోతే ట్రాష్ని రిలీజ్ చేస్తోంది డ్రోన్ల సాయంతో. ట్రాష్ని తమ మీదకి అంటే చెత్త ప్యాకెట్లు కావచ్చు ఇలా వీటిని రిలీజ్ చేస్తుంది అనేది ఇక్కడ ఉత్తర కొరియా ట్రాష్ బెలూన్స్ని విడుదల చేస్తుంది అనేది దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. ఉత్తర కొరియా తమ మీద ట్రాష్ బెలూన్స్ ఉపయోగించడంతో అక్కడ తమ
ఎయిర్పోర్ట్స్ ని క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది, రన్వేలకు సంబంధించి బ్లాక్ అవుతుంది, ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామంటూ కూడా సౌత్ కొరియా ఆరోపించడం జరుగుతుంది. అవి ఎంత తీవ్ర స్థాయికి చేరాయంటే ఒకనొక సందర్భంలో ఎయిర్పోర్ట్కి సంబంధించి రన్వేని క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి, అటువంటి ఉద్రిక్త వాతావరణం దారితీస్తుందనేది సౌత్ కొరియా ఆరోపిస్తోంది. సో వీళ్ళిద్దరికీ సంబంధించి ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది, మరి ముఖ్యంగా సరిహద్దుల్లో. అదిగో మీరు చూస్తున్నారు ఇప్పటికీ కేవలం ఆర్డర్స్ మాత్రమే బాకీ ఉన్నాయి. ఆర్డర్స్ ఇస్తే వెంటనే ఇటు దక్షిణ కొరియా మీద ఉత్తర కొరియా యుద్ధానికి దిగబోతోంది, యుద్ధం చేయబోతోంది. ఆర్డర్స్ అంటే ఇటు దాడికి దిగండి అని ఒక పిలుపు ఇవ్వడం మాత్రమే ఇక మిగిలింది. మరి ముఖ్యంగా రాజ్యాంగానికి, అక్కడ వాళ్ళ రాజ్యాంగానికి సంబంధించి కూడా అమెండ్మెంట్స్ జరగబోతోంది, చట్టానికి సంబంధించి కూడా అమెండ్మెంట్స్ చేయబోతున్నారు అంటూ కూడా ఇటు చర్చ జరుగుతోంది. ఎక్కడ? ఉత్తర కొరియాకు సంబంధించి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారు, ఏ క్షణమైన యుద్ధం జరగచ్చు అంటూ కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రస్తుతం యుద్ధ వాతావరణం లాంటి సిచ్యువేషన్. రష్యా యుక్రెయిన్ వార్ అది ఇంకా ముగియలేదనుకున్న సందర్భంలో ఇరాన్ ఇజ్రాయెల్తో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో చూసాం. ఇరాన్ ఇజ్రాయెల్ గాజా లెబనాన్ హమాస్, ఐ మీన్ లెబనాన్లో హెజ్బుల్లా, ఇటు గాజాలో హమాస్, యెమెన్లో హౌతీ రెబల్స్, ఇరాక్ సిరియాకు సంబంధించి మిలీషియా, ఇరాన్కి సంబంధించి. సో ఇటువంటి యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతున్న తరుణంలో ఇప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా కూడా యుద్ధానికి దిగుతాయా అని ఒక చర్చ ఇప్పుడు జోడెందుకుంది. ఎందుకంటే కనుక ఆ వాతావరణం మీరు చూస్తున్నారు, ఇటు బార్డర్ని క్లోజ్ చేసేస్తాం, దాంతోపాటు యుద్ధానికి సంబంధించి ఒక కాల్ మాత్రం మిగిలింది. ఆర్డర్స్ వస్తే వెంటనే యుద్ధానికి దిగుతుంది. అక్కడ సరిహద్దులు సైనికుని మోహరించింది ఉత్తర కొరియా. ఎప్పుడైతే ఉత్తర కొరియా సైనికుని మోహరించిందో దక్షిణ కొరియా కూడా తను సిద్ధంగా ఉంది. వీటన్నిటికీ గత కొన్నేళ్లుగా కూడా పరిణామాలు, ఎందుకంటే సైనిక విన్యాసాలు చేయడం ఉత్తర కొరియా అమెరికా దక్షిణ కొరియా అమెరికా సైనిక విన్యాసాలు చేసిన సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించిన సిచ్యువేషన్. ఉత్తర కొరియా ఒకటే చెబుతుంది, ఒకవేళ సినారియో కనుక మారితే మేము యుద్ధానికి దిగుతామంటూ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. రెండు దేశాల మధ్య కూడా అటువంటి సినారియో. జూన్ 1వ తారీఖున కనుక మీకు గుర్తుండే, జూన్ 1 వరకు కూడా దక్షిణ కొరియా గగనతరంలోకి బెలూన్లు వచ్చాయంటూ కూడా ఇక్కడ దక్షిణ కొరియా చెబుతోంది. ఉత్తర కొరియా వదిలిన బెలూన్లు, ఈ ట్రాష్ బెలూన్స్ దక్షిణ కొరియాలోకి వచ్చాయని చెప్పి అటు దక్షిణ కొరియా చెప్పడం జరుగుతుంది. ఇవి కూడా దాదాపు 6,000కు పైగా బెలూన్లు వచ్చాయనేది, ఇది కూడా ఒక పెద్ద ప్లాన్ అంటూ కూడా దక్షిణ కొరియా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీని వెనకాల జీపీఎస్ పరికరాలు ఉండుండొచ్చు, అమర్చి ఉండుండొచ్చు అంటూ కూడా దక్షిణ కొరియా ఇక్కడ అనుమానించడం జరుగుతోంది. ఇలా వైమానిక రంగానికి సంబంధించి చాలా ఇష్యూస్ని ఫేస్ చేశాం. సో ఇటువంటి నేపథ్యంలోని చూస్తున్నాం, ఒకవేళ నార్త్ కొరియా కనుక తమ మీద దాడికి దిగితే, దాడిని తీవ్రతరం చేస్తే కనుక తమ ప్రజల ప్రాణాలే ముఖ్యం అంటూ కూడా ఇటు సౌత్ కొరియా చెబుతోంది. ఏ క్షణాన్నైనా ఇక్కడ కూడా యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది.